ప్యూర్లీ ఒక హైపోథెటికల్ క్వశ్చన్ సార్. మీరు నవ్వచ్చినా నవ్వచ్చు అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక 40 స్థానాలకి పడిపోయి ప్రతిపక్షలో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా ఉండడా? అసలు శాసనసభకు వస్తాడా రాడా? హైపోథెటికల్ క్వశ్చన్. హైపోథెటికల్ క్వశ్చన్స్ అది అసలు ఏ రకంగానూ మనం ఆన్సర్ ఇవ్వడానికి వీల్లేదు. ఒకటి ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ చంద్రబాబు నాయుడును జనసేన పార్టీ రెండు కలిసి బీజేపీతో కొద్దో గొప్ప సఖ్యతగా ఉండి ఉంటే కనుక పరిస్థితులు మారే అవకాశం ఉంది, డెఫినెట్గా ఉందండి. కానీ లేదని చెప్తారు, లేదని చెప్పే వాళ్ళ థియరీ వేరే. అంతటి స్థాయికి కనుక పడినప్పుడు డెఫినెట్గా ఆయనకి 40 సీట్ల కంటే ఎక్కువ రావు అనేటువంటి మాట కూడా ఆ థియరిటికల్గా హైపోథెటికల్గా మనం ఒప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత 40 సీట్లు వస్తే ఉంటాడా లేదా అనేటువంటిది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి నైజం, జగన్మోహన్ రెడ్డి స్వభావం నాకు వ్యక్తిగతంగా తనకు తెలుసు కూడా. స్వభావం ఏంటంటే, ఆయన ఒంటరిగానే పోటీకి వెళ్ళాలి, ఒంటరిగానే ఉండాలి. ఏది అంటారుగా, సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి. ఎవడు సింహం సింగిల్గా ఇప్పుడు వస్తుందా? సింహం సింగిల్గా ఇప్పుడు మరి అక్కడేమో వాళ్ళు కలిసిపోయారు కదా, వాళ్ళు కలిసి వస్తున్నారు. కలిసి వస్తున్నప్పుడు నేను సింహం సింగిల్గా వస్తాను, సింగిల్గా వస్తానంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు. సో నువ్వు మరి ఎవరో ఒకళ్ళతో కలవాలి, ఎవరితో కలుస్తావు నువ్వు అనేటువంటి ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారంటే, షర్మిల వెళ్ళిపోయి కాంగ్రెస్తో కలుస్తోంది, వాళ్ళందరూ ఒకటవుతున్నారు అనేటువంటి మాట. ఎనీబడీ కెన్ జాయిన్ ఎనీవేర్. ఈ సిద్ధాంత విభేదాలు ఎక్కడున్నాయండి ఈ రోజుల్లో? అందరూ సిద్ధాంతాలు ఉన్నప్పుడు విభేదాలు వస్తాయి, విభేదాలు వస్తాయి. లేనప్పుడు ఇంకేదా, అవి ఉత్పన్నమయ్యే పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డికి 40 సీట్లు అనేటువంటిది ప్యూర్లీ ఒక ఒక ఊహాత్తి జనితమైనటువంటి విషయం కాబట్టి దాన్ని మనం మాట్లాడుకుంటే, తెలుగుదేశం చాలా బలంగా విశ్వసిస్తుంది జగన్మోహన్ రెడ్డి 40 దగ్గర మేము కట్టడి చేస్తాం. తెలుగుదేశం వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి డెఫినెట్. వాళ్ళు ఆల్రెడీ పోర్ట్ఫోలియోలు కూడా ఇచ్చేసుకున్నారు సార్, ఫలానా వాళ్ళు హోంమంత్రి, ఫలానా వాళ్ళు అలా పిలుచుకుంటున్నారు కూడా అంతర్గతంగా వాళ్ళు. అంటే అంత ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఎప్పుడు జరగలేదండి, ఇంతకు ముందు కూడా జరిగింది, మనం విన్నాము అవన్నీ. ఏంటంటే, ఈయన హోమ్ మినిస్టర్, ఈయన ఫైనాన్స్ మినిస్టర్, ఇవన్నీ మాట్లాడి ఉంటాయి.